తెలంగాణ సీఎం కేసీఆర్ కు కోవిడ్ లక్షణాలు పోయాయని వైద్యులు స్పష్టం చేశారు. త్వరలోనే విధులకు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. కేసీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని అన్నారు. అటు వైద్య పరీక్షల అనంతరం కేసీఆర్ తిరిగి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు. తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో పరీక్షల కోసం యశోద ఆసుపత్రికి వచ్చారు. అంతకుముందు ఫామ్ హౌస్ లోనే కొన్ని ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. ఇక యశోద ఆసుపత్రిలో సి రియాక్టివ్ ప్రోటీన్ 6IL, లివర్ ఫంక్షన్ టెస్ట్, కంప్లీట్ బ్లాక్ పిక్చర్, సిటీ స్కాన్ తో పాటు చెస్ట్ ఎక్స్రే తీశారు. 40 నిమిషాల పాటు వివిధ పరీక్షల ప్రక్రియ సాగింది. కేసీఆర్ ను పరిశీలించిన వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. ఒక వైద్య బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. కేసీఆర్ ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని ఆయన చెప్పారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నారని చెప్పారు. పరీక్షలు పూర్తి కాగానే కేసీఆర్ తన ఫామ్ హౌస్ వెళ్లారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో కేసీఆర్ కు ర్యాపిడ్ టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఈ నెల 19న కేసీఆర్ యాంటీజెన్ పరీక్ష చేయించుకోగా స్వల్పంగా కోవిడ్ లక్షణాలున్నట్టు తేలిందని చెప్పారు. ఆర్టీపీసీఆర్ పరీక్ష సైతం నిర్వహించగా అందులోనూ పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా మేరకు వ్యవసాయ క్షేత్రంలోనే హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం కేసీఆర్ నేరుగా వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్లారు.